ఇది బీబీసీ ప్రపంచం. భారత్ శ్రీలంకల మధ్య కొలిక్కిరాని మత్స్యకారుల సమస్య. ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడెక్కుతోన్న సాగర జలాలు. రెండు దేశాల సముద్ర సరిహద్దుల నుంచి బీబీసీ క్షేత్రస్థాయి కథనం. హలో, నా పేరు వెంకటరామన్. సముద్ర జలాల విషయంలో భారత్ శ్రీలంక దేశాల మధ్య తలెత్తుతోన్న వివాదాల కథనంతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. 14 నేషనల్ అసెంబ్లీ స్థానాల్లో రీకౌంటింగ్కు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆదేశం. వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతోన్న ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో షరీఫ్. ఆ ప్రాంతంలో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు రేపిస్ట్. దక్షిణాఫ్రికాలో మహిళలపై దురాగతాలకు పేరు మోసిన ప్రాంతం నుంచి బీబీసీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. కాదు ఏ పని మహిళలకు అనర్హం. అడ్డంకులను ఎదిరిస్తూ శ్మశానంలో కాటికాపరిగా పనిచేస్తోన్న ఒక మహిళ కథ. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. తమిళనాడుకు చెందిన 2000కు పైగా మత్స్యకారులను శ్రీలంక నేవీ తరిమేసినట్లు 2 రోజుల కిందట వార్తలు వచ్చాయి. 2 దేశాల మధ్య ఇటువంటి సంఘటనలు సాధారణమే. ఎందుకంటే భారత్ శ్రీలంకల మధ్య ప్రధాన సమస్య మత్స్యకారులతోనే ముడిపడి ఉంది. కొన్ని దశాబ్దాలుగా పరిష్కారమే దొరకని సమస్య ఇది. తమ జలాల్లోకి పొరుగుదేశ మత్స్యకారులు ప్రవేశిస్తున్నారని 2 దేశాలు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే బీబీసీకి చెందిన అమీర్ ఫర్జాదా, నేహా శర్మలు 2 దేశాలకు మధ్య ఉన్న సముద్ర జలాల్లో ప్రయాణించి ఈ సమస్య తీవ్రతపై అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇది. సగై రాజ్ మరోసారి ఒక ప్రమాదకర ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రయాణం ముగించుకుని ఆయన సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. 10 ఏళ్ల క్రితం ఇటువంటి ఒక ప్రయాణంలోనే తన సోదరుణ్ణి పోగొట్టుకున్నారు సగై రాజ్. ஆனால் அவங்க சுட்டுக்கிட்டே தான் வந்தாங்க. வந்தவொன்னே பக்கத்தில் தான் தாங்க எல்லாரும் 5 பேருமே தண்ணில் வச்சிட்டோம். ஆனால் நான் ஒரு ஆள் தப்பிச்சேன். எங்கள் அண்ணனுக்கு எடுத்ததுக்கு மட்டும் 17 புல்லட்ஸ். భారతీయ మత్స్యకారులు తమ జలాలలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా అశాస్త్రీయ పద్ధతుల్లో చేపలు పడుతున్నారని శ్రీలంక ఆరోపిస్తోంది. మరోవైపు తమ దేశానికి చెందిన 100కు పైగా మత్స్యకారులను శ్రీలంక నావికా సైన్యం కాల్చి చంపిందని భారత్ ఆరోపిస్తోంది. భారత జలాలలో చేపలు తగ్గిపోయాయని భారత జాలర్లు అంటున్నారు. ఇదిలా ఉంటే మరొక పెద్ద సమస్య కచ్చదీవు ద్వీపం. ఈ ద్వీపాన్ని భారత్ 1974లో శ్రీలంకకు ఇచ్చేసింది. అయినా ఈ దీవి వరకు భారత జాలర్లను అనుమతించేవారు. కాని 1976లో ఈ పరిస్థితి మారింది. கச்சதீவு பகுதி தான் வந்து இரு நாட்டுக்குமே இரு கடலுக்குமே ஒரு மீன் உற்பத்தி ஆகி கொடுக்கக்கூடிய ஒரு பகுதியாக இருக்குது. நாங்கள் இலங்கை இந்திய அரசாங்கம் இலங்கைக்கு கச்சதீவை கொடுத்ததுனால வந்து நம்ம பகுதியில் மீன் வளம் குறைவாகவும் இலங்கை கடற்பரப்பில் வந்து மீன் வளம் அதிகமாகவும் இருக்கிறதுனால வந்து நாங்கள் எல்லை தாண்டி செல்லக்கூடிய சூழ்நிலை இருக்குது. 2004லேருந்து இந்திய இலங்கை மீனவர் இந்த பிரச்சனைக்கு ஒரு முற்றுப்புள்ளி வைக்கும் முகமாக வந்து பேச்சுவார்த்தை நடத்திக்கிட்டு இருக்கிறோம். எங்களுக்கு வந்து ஒரு 80 நாளும் அவங்களுக்கு வந்து மீதி 200 நாளும் வருஷத்தில் கொடுத்தா கூட எங்களுக்கு பிரச்சனை இல்லாமல் இருக்கும். శ్రీలంక మత్స్యకారుల వాదన వేరేలా ఉంది. అన్నామలై అనే ఈ వ్యక్తి గత 35 సంవత్సరాలుగా చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. భారత జాలర్లు నిషేధించిన వలలను, శక్తిమంతమైన పడవలను ఉపయోగిస్తూ సముద్రానికి చేటు చేస్తున్నారని ఈయన అంటున్నారు. అది ఎల్లాత్యం రోలరాల పోట్టు పెద్ద యంత్రంగల్ పూటిన ఇంజిన్గల కొండు పెద్ద కోస్ పవర్ ఉన్న వళ్ళంగల కొండు కేబుల్ అదొంద కైరు పోట్టు అది అరుందిడుమండి కేబుళాల போட்டு இழுத்து அந்த இடங்களை நாசமாக்கி நிலத்தை எல்லாம் துப்புரவாக வெறும் மண்ணாக்கி போட்டு இன்றைக்கு உங்கள இடத்த நீங்கள் 30 வருஷத்துக்கே நீங்கள் செய்து முடிச்சிட்டீங்க. இல்லையென்ற வழியாக தானே இன்றைக்கு அடுத்த நாட்டில் நீங்கள் பிச்செடுக்க வேண்டிய ஒரு சூழலுக்கு உருவாகினது. కాని భారత జాలర్లు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. శ్రీలంక నేవీ ఇప్పటిదాకా దాదాపు 1400 మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసింది. The final solution is we cannot anyway allow Indian fishermen to cross the borders. Then there is no purpose in having borders. The Indian fishermen have been trained only to do shallow water fishing.
there is enough fish around India in the deep sea. So if this Indian government can give facilities for them, either bank loans or long-term loans or some vessels to them, and allow them to go to the deep sea. అయితే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఈ మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళుతూనే ఉంటారు. అది వారికి ప్రమాదకరమే అయినప్పటికీ వారు దాన్ని లెక్క చేయరు. ఇక శ్రీలంక నుంచి వచ్చిన పాకిస్తాన్కి వెళదాం. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా వివరాలను మా ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తారు. मैं इस वक्त इस्लामाबाद के पाकिस्तान इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज के बाहर मौजूद हूँ. यहाँ रात को पूर्व प्रधानमंत्री नवाज़ शरीफ को लाया गया था अडियाला जेल से. यहाँ शिफ्ट कर दिया गया है और एक वार्ड को यहाँ पे सब जेल करार दे दिया गया उनके लिए. नवाज शरीफ जो हैं वो हार्ट पेशेंट हैं और कल उनके जो लेफ़्ट आर्म है उसमें पेन हो रही थी. पाकिस्तान के इलेक्शन कमीशन ने ओवर द वीकेंड कुछ कॉन्स्टिट्यूएंसी के अंदर रिकाउंटिंग जो है वो ऑर्डर की है. लेकिन जो एनालिस्ट हैं उनका मानना है कि ये रिकाउंटिंग से कुछ बहुत ज़्यादा पार्टी पोजीशंस जो है एग्जिस्टिंग उस पर फ़र्क नहीं पड़ेगा. असेंबलियों में जो इमरान खान हैं वो यहाँ से कुछ किलोमीटर दूर इस वक्त बहुत सारे रबतों में मसरूफ़ हैं. निर्दलीय उम्मीदवारों से रबते कर रहे हैं, छोटी पार्टियों से रबते कर रहे हैं ताकि उनको वो रिक्वायर्ड नंबर मिल सके जिससे ना सिर्फ कि वो इस्लामाबाद में बल्कि पंजाब में भी अपनी सरकार बना. విరామం తర్వాత విశేషాలు చూద్దాం. ఆ ప్రాంతంలో ప్రతి ముగ్గురు మగాళ్లలో ఒకరు రేపిస్ట్లే. ఇది ఏ ప్రాంతం? ఆయన పూర్తి స్థాయి చిత్రకారుడు కాదు, అయినా ఆధునిక బ్రిటిష్ పెయింటింగ్ చరిత్రలో నిలిచిపోయారు. ఈ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత.